ఏమా సో నిన్న క్రియేషన్ అన్నిహిలియేషన్ అండ్ నంబర్ ఆపరేటర్స్ ఆ టాపిక్ స్టార్ట్ చేసాం సో ఆ టాపిక్ సగంలో స్టాప్ చేసాము ఒకసారి స్టార్టింగ్ నుంచి ఏం డిస్కస్ చేసామో అది చూస్తాం సో నంబర్ ఆపరేటర్ ఐ మీన్ నంబర్ ద నంబర్ ఆపరేటర్ డిఫైన్డ్ బై అని డెఫినేషన్ ఈ ఫార్ములా ఇచ్చాం సో ఇక్కడ జై ఆఫ్ ఆర్ సో ఆ ఫంక్షన్ అది ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఆర్ సో జై ఇంటూ జై డాగర్ని మల్టిప్లై చేస్తే మనకు డెన్సిటీ వస్తుంది ప్రాబబిలిటీ డెన్సిటీ ఐ మీన్ నంబర్ డెన్సిటీ అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ సో అది వస్తుంది సో అది ఓవరాల్ ఇంటిగ్రేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ అంటే ఎంటైర్ స్పేస్లో సో ప్రతి వాల్యూమ్లో పార్టికల్ డెన్సిటీని యాడప్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ సమ్మేషన్ అదంతా యాడ్ చేస్తే మనకు టోటల్ ఎన్ని పార్టికల్స్ ఉన్నాయో తెలిసిపోతుంది ఆ ఫీల్డ్లో సో ఫీల్డ్స్ గురించే కదా డిస్కస్ చేస్తాను సో మళ్ళీ ఐహెచ్ కట్ డిఎన్ బై డిటి ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఎన్ కమా హెచ్ సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అని ఆల్రెడీ చెప్పాను సో ఇక్కడ క్యూ ఉంటే ఇక్కడ క్యూ వస్తుంది పి ఉంటే పి వస్తుంది పి కమా హెచ్ కాంబినేషన్ సో ఆ ఫార్ములాలో ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాము అండ్ హెచ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం సో అక్కడ కాంబినేషన్ క్యాల్కులేట్ చేస్తాం సో పొటెన్షియల్తో క్యాల్కులేషన్ కాంబినేషన్ క్యాల్కులేట్ చేస్తే మీకు జీరో వస్తుంది సో బ్రాకెటెడ్ టర్మ్ ఇన్ ఈక్వేషన్ త్రీ బికమ్స్ సో ఈ టర్మ్ కనుక్కుంటారు సో ఈ టర్మ్ని ఈ ఫార్ములాస్ కామ్యుటేటర్ రిలేషన్ ఫార్ములాస్ యూస్ చేసుకొని ఈ కామ్యుటేటర్ రిలేషన్ ఫార్ములాస్ యూస్ చేసుకొని ఈ టర్మ్ని సింప్లిఫై చేశాం సో అది ఎలా చేసామో నిన్న డిస్కస్ చేశాం నిన్న క్లాస్లో సో సింప్లిఫై చేస్తే మీకు ఈ టర్మ్ వచ్చి జీరో అయిపోతుంది సో అదేవిధంగా ఇంకో టర్మ్ సో దిస్ టర్మ్ కామ్యుటేషన్ విత్ దిస్ టర్మ్ జీరో అగైన్ దిస్ టర్మ్ కామ్యుటేషన్ విత్ దిస్ టర్మ్ అది కానీ జీరో అయిపోతుంది మనకు సో అది డిస్కస్ చేసాం సో నెక్స్ట్ ఈజ్ జైని ఈ విధంగా రాసుకున్నాం జై ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ అండ్ టైమ్ సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏకే ఆఫ్ టీ అండ్ యూకే ఆఫ్ ఆర్ సమ్మేషన్ కే సో ఇది ఆల్రెడీ వచ్చింది అండ్ జై డాగర్ని ఏకే డాగర్ ఆఫ్ టీ యూకే కాంజుగేట్ ఆఫ్ ఆర్ ఆ విధంగా రాసుకున్నాం సో వేర్ యూకే ఆర్ న్యూమరికల్ ఫంక్షన్స్ ఆఫ్ స్పేస్ కోఆర్డినేట్స్ అండ్ ఇక్కడ ఆపరేటర్స్ అనేవి టైం మీద డిపెండ్ అవుతున్నాయి సో హెచ్ఓడి అని చెప్పాను సో హిన్సెన్బర్గ్ పిక్చర్ ఆపరేటర్స్ డిపెండ్ ఆన్ టైమ్ సో టైమ్ డిపెండెంట్ ఆపరేటర్స్ కాబట్టి హిన్సెన్బర్గ్ పిక్చర్ సో ఇదంతా నిన్న డిస్కస్ చేసిందేమా సో ఈ ఫార్ములాస్ నుంచే మనకు ఈ ఫార్ములాస్ని మాడిఫై చేస్తే ఏకే ఏకే డాగర్ వాల్యూ వచ్చేస్తుంది సో ఇక్కడ యూకే ఆఫ్ ఆర్ ఉంది మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ విత్ యూకే డాగర్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఏకే వచ్చేస్తుంది ఈ ఫార్ములా నుంచే సో అది రాశారు ఇక్కడ సో ఏ డాగర్ కూడా సేమ్ ఇదంతా నిన్న డిస్కస్ చేసాం అండ్ సో ఈ ఈక్వేషన్ని దిస్ ఈక్వేషన్ని మనము ఏం చేయాలంటే మల్టిప్లయింగ్ విత్ యూకే యూకే ఆఫ్ ఆర్ అండ్ యూకే డాగర్ ఆఫ్ ఆర్ చేయాలి ఎందుకంటే యూకే డాగర్ ఆఫ్ ఆర్ అండ్ యూకే ఆఫ్ ఆర్ ఉన్నాయి ఇక్కడ ఇంటిగ్రేషన్ టర్మ్స్లో అప్పుడు మీకు ఏకే ఏకే డాగర్ వచ్చేస్తుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తే డెల్టా క్యూబ్ ఆఫ్ ఆర్ సో ఈ విధంగా వస్తుందని ఆ ఈక్వేషన్స్ నుంచి అది కానీ డిస్కస్ చేశాం సో నెక్స్ట్ ఫైనలీ సో అక్కడ వచ్చిన టర్మ్స్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే జై డాగర్ ఆఫ్ ఆర్ జై ఆఫ్ ఆర్ అవి ఫైనలీ సమ్మేషన్ ఇక్కడ ఉంది సో ఇక్కడ ఎల్ ఉంది వెన్ కే ఈజ్ వస్తూ ఎల్ చేస్తే అప్పుడే ఇది వన్ వస్తుంది సో అక్కడ నుంచి నీకు ఏకే ఏఎల్ ఆఫ్ టీ వచ్చి ఏకే ఆఫ్ టీ వచ్చేస్తుంది సో ఏకే డాగర్ ఆఫ్ కే ఇంటూ ఏకే సమ్మేషన్ సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్కే ప్రీవియస్లో కానీ డిస్కస్ చేసాం నంబర్ ఆపరేటర్కి ఫార్ములా ఏకే డాగర్ ఇంటూ ఏకే అండ్ నెక్స్ట్ ఫైనలీ ఈ ఏకే సో దిస్ ఈజ్ అన్నిహిలియేషన్ ఆపరేటర్ అండ్ దిస్ ఈజ్ క్రియేషన్ ఆపరేటర్ సో వీటికి ఫార్ములాస్ ఈ విధంగా రాసాం అజంప్షన్స్ సో వన్ బై రూట్ టూ క్యూకే ఆఫ్ క్యూకే ప్లస్ ఐపీకే సో దాని డాగరే సో ఇక్కడ ఫార్ములాలోనే వచ్చేస్తుంది మా మీకు ఏకే తెలిస్తే ఏకే డాగర్ ఈజీగా వచ్చేస్తుంది
సో ఇక్కడ క్యూకే ప్లస్ ఐపీకే ఉంది. సో కాంజుగేషన్ ఆఫ్ ఐ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఐ. సో ఇక్కడ ప్లస్ ఐ ఉంటే ఇక్కడ మైనస్ ఐ వచ్చేస్తుంది ఆఫ్టర్ కాంజుగేషన్. సో ఈ యొక్క ఫార్ములా గుర్తు ఉంటే మీకు వచ్చేస్తుంది. సో క్యూకే అండ్ పీకే ఆర్ హర్మీషియన్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనము క్యూకే పీకేని హర్మీషియన్ అనుకుంటున్నాము. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మా. సో హర్మీషియన్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం హర్మీషియన్ మ్యాట్రిక్స్ అని. ఇఫ్ ఏ ఇస్ గోస్ టు ఏ డాగర్, ఏ కాంజుగేట్ డాగర్, దట్ ఈస్ హర్మీషియన్. సో చాలాసార్లు చెప్పాను ఇప్పటి వరకు హర్మీషియన్ అంటే. సో క్యూకే పీకే వాల్యూస్ మీకు ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే వస్తుందని డిస్కస్ చేసాం. ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేసేస్తే ఈ టర్మ్ వెళ్ళిపోయి క్యూకే టర్మ్ మిగిలి సింప్లిఫికేషన్ తర్వాత ఈ విధంగా వస్తుంది మీకు. సో అదేవిధంగా వాటిని సబ్ట్రాక్ట్ చేస్తే కూడా పీకే వస్తుంది. సో అది కానీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు సో ఇక్కడ సో క్యూకే డాగర్ చేస్తే ఏకే డాగర్ అవుతుంది. ఏకే హోల్ డాగర్ ఇస్ నథింగ్, సో ఏ ప్లస్ బి హోల్ డాగర్ ఇస్ నథింగ్ బట్ ఏ డాగర్ ప్లస్ బి డాగర్ అని డిస్కస్ చేసాం. సో అక్కడ నుంచి ఏకే డాగర్ వస్తుంది, ఏకే డాగర్ హోల్ డాగర్ దట్ ఈస్ ఏకే వస్తుంది. సో మళ్ళీ ఈ క్యూకేనే వస్తుంది డాగరింగ్ చేస్తే. ఇక్కడ కూడా సేమ్ డాగరింగ్ చేస్తే పీకే డాగరింగ్ చేస్తే మళ్ళీ పీకేనే వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ డెఫినేషన్ ఆఫ్ హర్మీషియన్. సో అందుకే మనం ఏకే వాల్యూస్ ఏకే డాగర్ వాల్యూస్ అలా తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చి కామ్యుటేషన్ కనుక్కున్నాం క్యూకేకి పిఎల్కి. క్యూకే ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసాం, పీకే ప్లస్లో కే ప్లస్ ఎల్ అని సబ్స్టిట్యూట్ చేసి ఇలా రాసాం. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే కామ్యుటేటర్ రిలేషన్స్ యూస్ చేసి సో ఫైనలీ ఈ విధంగా వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న ఈ టర్మ్స్నే క్యూకే కమా క్యూఎల్ చేస్తే జీరో వస్తుంది, పీకే కమా పిఎల్ డాగర్ చేస్తే కూడా నీకు జీరో వస్తుంది. ఎందుకంటే పీకే డాగర్ ఇస్ ఆల్సో పీకే కాబట్టి రెండు సేమ్గా ఉంటాయి కాబట్టి ఓవరాల్ కాంబినేషన్ జీరో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎన్కే వాల్యూ మనకు ఏకే డాగర్ ఏకే వచ్చింది. సో ఏకే డాగర్ ఇస్ నథింగ్ బట్ డిస్టమ్ అండ్ ఏకే ఇస్ డిస్టమ్. సో ఆ రెండింటిని మల్టిప్లై చేసి ఈ కామ్యుటేటర్ రిలేషన్ అప్లై చేస్తే అది కానీ నిన్న డిస్కస్ చేసాం, చేస్తే మీకు ఇక్కడ మైనస్ హాఫ్ వస్తుంది. ఈ మైనస్ హాఫ్ ఎందుకు వచ్చిందంటే ఈ కామ్యుటేటర్ రిలేషన్ వల్ల. సో ఇక్కడ మల్టిప్లికేషన్ తర్వాత వస్తుంది మీకు. సో అండ్ ఫైనలీ సొల్యూషన్ ఆఫ్ హార్మోనిక్ ఆసిలేటర్ అని ఇది కానీ డిస్కస్ చేసాం. సో కైనెటిక్ ఎనర్జీ పీ స్క్వేర్ బై 2m అండ్ పొటెన్షియల్ ఎనర్జీ హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. సో ఇది ఎలా వస్తుందో అది కానీ చెప్పాం. ఎఫ్ ఈజ్ కోసం మైనస్ kx స్ప్రింగ్ ఫార్ములా నుంచి ఎఫ్ డాట్ డిఎస్ చేస్తే ఇంటిగ్రేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనకు ఈ హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ ఆ ఫార్ములా వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనము క్యూ తీసుకుంటాం. సో అది వచ్చింది. అండ్ క్యూ కమా పి ఐహెచ్ కట్ దట్ ఈస్ ఎక్స్ పిఎక్స్ ఐహెచ్ కట్. సో అదంతా నిన్న డిస్కస్ చేసాం. అండ్ హార్మోనిక్ ఆసిలేటర్కి ఎనర్జీ ఎన్ ప్లస్ హాఫ్ హెచ్ కట్ ఒమేగా, ఇది కానీ వచ్చింది మనకు. సో ఇక్కడ కొన్ని మాడిఫికేషన్స్ చేసాం మళ్ళీ నెక్స్ట్. సో హెచ్ కట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, కే ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఈజ్ ఈక్వల్స్ టు 1 అని అజ్యూమ్ చేసుకున్నాం ఈ యూనిట్స్లో. సో అలా అజ్యూమ్ చేసుకుంటే మీకు ఒమేగా వాల్యూ రూట్ కే బై ఎం, కే వాల్యూ 1, ఎం వాల్యూ కూడా 1 కాబట్టి ఇలా వచ్చింది. నెక్స్ట్ క్యూకే కమా పీకే కాంపిటేషన్ ఐ హెచ్ కట్ రావాలి, కానీ హెచ్ కట్ 1 తీసుకున్నాం కాబట్టి ఓన్లీ ఐ వచ్చింది. అండ్ హాఫ్ క్యూ స్క్వేర్ పీకే స్క్వేర్ ఇది ఎక్కడ నుంచి వచ్చిందంటే పీ స్క్వేర్ బై 2m, ఎం వాల్యూ 1 అనుకున్నాం కాబట్టి పీకే స్క్వేర్ 2 మిగిలింది. హాఫ్ కే క్యూకే స్క్వేర్ కే వాల్యూ కూడా 1 కాబట్టి ఈ విధంగా వచ్చింది మీకు హ్యామిల్టోనియన్. అండ్ ఎన్ ప్లస్ హాఫ్ హెచ్ కట్ ఒమేగా, హెచ్ కట్ కూడా 1, ఒమేగా కూడా 1. సో ఈ విధంగా వచ్చింది. సో కంపారిజన్ ఆఫ్ దీస్ ఈక్వేషన్స్ విత్ 11 అండ్ 13 ఇండికేట్స్ ఎన్కే ప్లస్ హాఫ్ కెన్ బి ఐడెంటిఫైడ్ యాజ్, ఐ మీన్. సో ఇక్కడ హామిల్టోనియన్ వాల్యూ మీకు ఈ విధంగా వచ్చింది అండ్ ఎన్కే వాల్యూ ఈ విధంగా వచ్చింది. సో ఎన్కే ప్లస్ హాఫ్ చేస్తే మీకు ఈ టర్మ్ వస్తుంది, ఈ మైనస్ హాఫ్ని అటువైపు పంపించేస్తే ఈ టర్మ్ వస్తుంది. దిస్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ హెచ్ సో ఐడెంటిఫైడ్ విత్ ఎనర్జీ ఆర్ హామిల్టోనియన్ ఆపరేటర్ ఎన్కే ప్లస్ హాఫ్ వేర్ ఎన్కే ఈక్వల్స్ 0, 1, 2, 3 వస్తాయి. సో ఇంతవరకు డిస్కస్ చేసాం నిన్న క్లాస్లో. సో ఇప్పుడు వచ్చి దాని కంటిన్యూయేషన్. సో అనలిటికలీ ద ఫీల్డ్ ఈస్ ఈక్వివాలెంట్ టు సిస్టమ్ ఆఫ్ హార్మోనిక్ ఆసిలేటర్స్ వేర్ హార్మోనిక్ ఆసిలేటర్.
సో ఫీల్డ్ ఈజ్ ఈక్వివాలెంట్ టు ఏ సిస్టమ్ ఆఫ్ హార్మోనిక్ ఆసిలేటర్స్ అంటున్నారు. ఫీల్డ్ అంటే ఏం చెప్పుకున్నాము, సో టొమాటో ఫీల్డ్ అంటే టొమాటోస్ ఎక్కువగా ఉంటాయి. సో అలా క్వాంటమ్ మెకానిక్స్ ఫీల్డ్లో ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ క్రియేట్ అవ్వడము డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతుంది అని చెప్పాను. సో అక్కడ K=m=1. సో దిస్ ఫీల్డ్ ఈజ్ ఈక్వివాలెంట్ టు సిస్టమ్ ఆఫ్ హార్మోనిక్ ఆసిలేటర్స్. సో అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో దట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఆసిలేటరీ మోషన్ అంటున్నారు. సో సిస్టమ్ ఆఫ్ హార్మోనిక్ ఆసిలేటర్స్, ఒక గ్రూప్ ఆఫ్ పార్టికల్స్ ఆసిలేట్ అయితే ఎలాగైతే మనకు వస్తుందో సిస్టము, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫీల్డ్. సో ఫీల్డ్ని ఫీల్డ్ హార్మోనిక్ ఆసిలేషన్స్ ఒకటే అంటున్నారు. సో నెక్స్ట్ ఇన్ హార్మోనిక్ ఆసిలేటర్ ప్రాబ్లమ్. సో ఇది క్వాంటమ్ మెకానిక్స్ 1లో వచ్చి ఉంటుంది మీకు హార్మోనిక్ ఆసిలేటర్ ప్రాబ్లం అని. సో అక్కడ వచ్చి ఉంటున్నా ఇది. సో QKNK NK+1 అండ్ QKNK+1 NK √NK+1/2. సో ఇది NK NK+1. సో మీకు మ్యాట్రిసెస్ వస్తాయి కదా, ఫస్ట్ రో థర్డ్ కాలమ్. సో ఇక్కడ ఎన్కే ఉంది ఫస్ట్, ఇక్కడ ఏమొస్తుంది ఎన్కే ప్లస్లో 1 ప్లేస్ చేస్తే 1, 1+1, 2. సో ఫస్ట్ రో సెకండ్ కాలమ్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్, ఆ విధంగా వస్తుంది మీకు ఎలిమెంట్స్. సో ఇక్కడ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఫామ్లో రిప్రజెంట్ చేశారు. సో హార్మోనిక్ ఆసిలేటర్ ప్రాబ్లం నుంచి డిరైవ్ అయిన ఈక్వేషన్స్ ఇవి. అండ్ నెక్స్ట్ పీకే ఆఫ్ NK NK+1 ఇది వచ్చి -PK NK+1 NK. సో విచ్ ఈస్ నథింగ్. సో ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్ ఈజ్ నెగిటివ్ ఇన్ సైన్ టు సెకండ్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్. సో పీకే మ్యాట్రిక్స్లో అయితే, సో అది చెప్తున్నారు. సో విచ్ ఈస్ నథింగ్ బట్ -I√NK+1/2. సో అది కింద వస్తుంది మీకు. సో దట్ ద కరస్పాండింగ్ మ్యాట్రిసెస్ ఆర్, ఇక్కడ ఇచ్చారు చూడండి మ్యాట్రిసెస్ అని. సో ఇప్పుడు 0+1, 1/2. సో 0 ఫస్ట్ రో అండ్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్. సో ఇక్కడ ఉంది చూడండి మా, సో ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్. సో ఎన్కే ప్లేస్లో 1 పెట్టుకోండి. సో అప్పుడు మీకు 0 పెట్టుకుంటే 1/√2, 1 పెట్టుకుంటే √1, 1/√1/2. సో ఇక్కడ చూసుకోవాలి మా మీరు. సో 0th రో అండ్ ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్ 0th రో అండ్ ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్ 1/√2. సో √2 అండ్ సో ఇక్కడ ఎన్కే ప్లేస్లో మీరు 0s 1s సబ్స్టిట్యూట్ చేసుకోవాలమ్మా. అప్పుడు మీకు 0th రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్ అండ్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్ అలా ఎలిమెంట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ 0+1, 1/√2. సో అలా వస్తుంది. సో 1/√2 అండ్ 2 1 పెట్టుకుంటే మీరు 1+1, 2, √1. √1 ఈజ్ నథింగ్ బట్ √2/2. సో √1 ఈజ్ నథింగ్ బట్ 1. 1నే మనం ఎలా రాయొచ్చు, √2/√2. సో ఆ విధంగా రాయొచ్చు. సో ఫస్ట్ రో, సో అలా ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్. సో ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్, సెకండ్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్, ఇది సెకండ్ రో థర్డ్ కాలమ్ ఎలిమెంట్. సో ఇది ఇవన్నీ ఫార్ములాస్ నుంచి వస్తాయి. ఈ ఫార్ములా అనేది డిజైన్ చేశారు. సో ఇది డిరైవేషన్ నుంచి వచ్చిన ఫార్ములాస్. సో ఆ ఫార్ములాస్లో మ్యాట్రిక్స్ ఎలిమెంట్కి రిలేటెడ్ ఫార్ములాస్ ఇలా వచ్చాయి. సో అక్కడ ఎన్కే ప్లేస్లో మీరు 0, 1, 2, 3 అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే మీకు ఈ విధంగా వస్తాయి వాల్యూస్ అనేవి. సో ఆ వాల్యూస్ ఇక్కడ రాశారు. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఇన్ ద సేమ్ వే పీకే, కానీ పీకే మ్యాట్రిక్స్ కూడా ఇదే, కానీ ఇక్కడ -I అనేది ఇంక్లూడ్ అవుతుంది ఎక్స్ట్రాగా. సో ఇక్కడ 1/√2 ఉంది, ఇక్కడ -I/√2 ఉంది. సో అది ఒక్కటే వేరీ అవుతుంది. సో మిగతా అవన్నీ సేమ్. సో మీరు 1, 2, 3 ఎన్కే ప్లేస్లో 0, 1, 2, 3 అది సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎన్కే ప్లస్ 0, 1, 2, 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తాయి మీకు మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అనేవి. సో నౌ ద మ్యాట్రిసెస్ ఫర్
సో ఇక్కడ చూస్తే మీరు ఎన్కే కమా ఎన్కే అని లేదు. సో అది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఇక్కడ ఎన్కే కమా ఎన్కే ప్లస్ వన్ ఉంది, ఎన్కే ప్లస్ వన్ ఎన్కే ఉంది, కానీ ఎన్కే కమా ఎన్కే లేదు. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్, సో అవన్నీ జీరోస్ అని మీనింగ్. సో ఇక్కడ అన్ని జీరోస్ అయిపోతున్నాయి చూడండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ వచ్చి ఇది, సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ దిస్, అండ్ థర్డ్ రో థర్డ్ కాలం ఎలిమెంట్ దిస్. సో ఇవన్నీ జీరోస్ అయిపోతున్నాయని మీనింగ్ అక్కడ. సో ద మ్యాట్రిసెస్ ఫర్ ఏకే అండ్ ఏకే డాగర్ మే బి అప్టైన్ ఫ్రమ్ ఈక్వేషన్ 9. సో ఈ మ్యాట్రిక్స్ ఈక్వేషన్స్ నుంచి ఏకే డాగర్ మ్యాట్రిసెస్ కానీ మనం తీసుకొని రావచ్చు అంటున్నారు. సో ఈ ఫార్ములాస్లో మనకి క్యూకే ప్లస్ ఐపీకే ఉంది. సో ఇవి సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈ ఫార్ములాలో, సో అది యాడప్ అయ్యి మనకు ఏకే ఆర్ ఏకే డాగర్ వస్తాయి. సో ఇక్కడ ఉన్నాయి చూడండి ఫార్ములాస్. సో ఆ క్యూకే పీకే మ్యాట్రిసెస్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఏకే మ్యాట్రిసెస్ని డిరైవ్ చేస్తున్నాం. సో అది ఆపరేషన్స్ ఉన్నాయి కదా మధ్యలో, అడిషన్ అవన్నీ, అడిషన్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్స్ అనేవి చేయాలి ఇక్కడ. సో ఏకే ఆఫ్ ఎన్కే కమా ఎన్కే ప్లస్ వన్. సో ఏకే మ్యాట్రిక్స్లో ఎన్కేత్ రోలో ఎన్కే ప్లస్ వన్త్ కాలం ఎలిమెంట్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫార్ములా. సో ఏకే అనే మ్యాట్రిక్స్లో ఎన్కే అనే రోలో ఎన్కే ప్లస్ వన్ అనే కాలం ఎలిమెంట్ వాల్యూ. సో అది ఇక్కడ ఇచ్చాడు. సో 1/√2 ఇంటూ సో క్యూకే ప్లస్లో క్యూకే ఆఫ్ ఎన్కే ఎన్కే ప్లస్ వన్ అని ఇక్కడ కూడా ఆ ఎలిమెంటే తీసుకుంటాం. ఇక్కడ ఏ రో ఏ కాలం ఎలిమెంట్ ఉందో ఇక్కడ కూడా ఆ రో ఆ కాలం ఎలిమెంట్ తీసుకుంటాం. సో అవి యాడప్ చేస్తే మీకు, సో ఇక్కడ ఫార్ములాస్లోనే ఉంది మీకు, ఇదేమో రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ 1/2 ఉంది, ఇది మైనస్ ఐ రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ 1/2 ఉంది. దీన్ని ఐతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు, ఐ ఇంటూ ఐ, ఐ స్క్వేర్ మైనస్ వన్. ఇక్కడ మైనస్ వన్ ఉంది, మల్టిప్లికేషన్ తర్వాత మళ్ళీ మైనస్ వన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో రెండు యాడప్ అయిపోతాయి. సో రెండు యాడప్ అయిపోయి 2 ఇంటూ ఇవి వస్తుంది. సో ఫైనలీ మీకు ఈ విధంగా మిగిలిపోతుంది. సో రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ 1, 2 ఇంటూ అక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి ఈ రెండు యాడ్ చేస్తే √2 ఇంటూ ఎన్కే ప్లస్ 1 వస్తుంది. 1/√2 ఇంటూ √2 క్యాన్సిల్ అయిపోయి ఫైనలీ రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ 1 వస్తుంది. సో ఇవి రెండు యాడప్ అవుతాయి ఇంటూ ఐ చేస్తే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రెండు యాడప్ అయ్యి 2 ఇంటూ ఈ టర్మ్ వస్తుంది. సో దిస్ టర్మ్ అండ్ 2 ఇంటూ దిస్ టర్మ్లో మనకు కింద √2 ఉంది, పైన 2 ఉంటుంది. సో అప్పుడు √2 క్యాన్సిల్ అయిపోయి పైన √2 మిగులుతుంది. సో ఆ √2 మళ్ళీ బై 1/√2 చేస్తే √2 క్యాన్సిల్ అయిపోయి రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ 1 వస్తుంది. సో ఇన్ ద సేమ్ మేనర్ ఏకే డాగర్ మ్యాట్రిక్స్ కూడా సేమ్, ఇదే విధంగా మీరు క్యాల్కులేషన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కానీ ఇక్కడ మైనస్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. సో అవి కానీ సేమ్ ఇదే ఇస్తుంది. సో ఆల్సో ఏకే ఎన్కే ప్లస్ 1 కమా ఎన్కే అండ్ ఏకే డాగర్ ఎన్కే కమా ఎన్కే ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో మిగతా మ్యాట్రిసెస్ 0 అవుతాయి. సో అది చెప్తున్నారు. సో దట్ ద కరస్పాండింగ్ మ్యాట్రిసెస్ ఆర్, సో అక్కడ మీరు మాడిఫై చేస్తే √NK+1 అదే కదా ఉండేది. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే √1 వస్తుంది, అండ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1+1 2 వస్తుంది మనకు, అండ్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే √2+1 √3 వస్తుంది. సో అదే రాసింది ఇక్కడ. సో ఇక్కడ మీకు ఇంకోటి ఏం అబ్జర్వ్ చేయాలంటే మీరు ఇక్కడ, సో ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. సో అది కాస్త ఐడియా తెచ్చుకోండి అందరూ. సో దిస్ ఈజ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. సేమ్ రో సేమ్ కాలం ఎలిమెంట్స్ది, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. సో ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. సో ఇక్కడ మనకు అప్పర్, ఇవి వచ్చి అప్పర్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. ఈ డయాగ్నల్కి పైన ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ అప్పర్ డయాగ్నల్ టర్మ్సే ఉన్నాయి, మిగతా అవన్నీ 0 వచ్చేసాయి. ఇక్కడ చూస్తే మీరు అప్పర్ అంతా 0 అయిపోయింది,
ఓన్లీ లోయర్ డయాగనల్ టర్మ్స్ ఉన్నాయి ఏకే డాగల్లో. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఎందుకంటే ఒకటి క్రియేషన్ ఇంకోటి అనిహిలియేషన్, కాబట్టి మనకు ఈ విధంగా వేరియేషన్ వచ్చింది. సో ద మ్యాట్రిక్స్ ఎలిమెంట్ మీన్స్ దట్ ఏకే ఆఫ్ ఎన్కే, ఎన్కే ప్లస్ వన్ మీన్స్ దట్ ఇన్ ద కేస్ స్టేట్ ఇనిషియలీ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ వాస్ ఎన్కే ప్లస్ వన్ అండ్ ఫైనలీ ఇట్ ఈస్ ఎన్కే. సో ఇది మా, సో ఇది మీరు అనలైజ్ చేయాల్సింది ఇది. సో ఇక్కడ ఎలిమెంట్స్కి పేర్లు ఇచ్చారు. సో ఈ టర్మ్కి మీనింగ్ చెప్తున్నారు ఇక్కడ ఏకే. సో ఎలిమెంట్ ఆఫ్ ఏకే మ్యాట్రిక్స్ ఎన్ ఎన్కే త్రో అండ్ ఎన్కే ప్లస్ వన్త్ కాలమ్ మీన్స్ కేత్ స్టేట్ ఇనిషియలీ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ వాస్ ఎన్కే ప్లస్ వన్ అండ్ ఫైనలీ ఇట్ ఈస్ ఎన్కే. సో కేత్ స్టేట్లో మనకు ఎన్కే ప్లస్ వన్ పార్టికల్స్ ఉండేవి, ఎన్కే ప్లస్ వన్త్ పార్టికల్స్ ఉండేవి ఎన్కేగా మారిపోయాయి, అంటే బై వన్ రెడ్యూస్ అయిపోయింది ఎన్కే ప్లస్ వన్ నుంచి ఎన్కే. సో దట్ ఈస్ నథింగ్ బట్ అనిహిలియేషన్, అంటే అది లోయరింగ్ ఆపరేటర్ కాబట్టి మనకు అలా వచ్చింది. దర్ఫోర్ ఏకే ఈస్ ఇంటర్ప్రిటెడ్ హ్యాస్ అనిహిలియేషన్ ఆపరేటర్ ఫర్ పార్టికల్స్ ఇన్ ద స్టేట్ కే. కాబట్టే ఇక్కడ నంబర్ అనేది బై వన్ తగ్గింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అనిహిలియేషన్ ఆపరేటర్ ఫర్ ద కేత్ స్టేట్ అంటున్నారు. సో సిమిలర్లీ ఏకే డాగర్ ఇంక్రీజెస్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద కేత్ స్టేట్ బై యూనిటీ. ఏకే డాగర్ ఏం చేస్తుందంటే బై యూనిటీ ఇంక్రీజ్ చేస్తుంది నంబర్ ఆఫ్ పార్టికల్స్ని. సో హెన్స్ ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ హ్యాస్ క్రియేషన్ ఆపరేటర్ ఫర్ ద స్టేట్ కే. సో అది క్రియేషన్ ఆపరేటర్ అవుతుంది అంటున్నారు. సో దస్ వి రైట్. సో ఏకే ఇది వచ్చి ఏమంటే ఐగన్ ఫంక్షన్ ఆర్ ఐగన్ స్టేట్ ఆర్ ఐగన్ వెక్టార్. సో ఈ పర్టికులర్ ఫంక్షన్లో ఎన్ వన్ పార్టికల్స్ ఎన్ టూ పార్టికల్స్ ఎన్కే పార్టికల్స్ ఉన్నాయి. సో ఫోటాన్స్ ఎన్ వన్ పార్టికల్స్ అలా, గ్లూఆన్స్ ఎన్ టూ పార్టికల్స్, గ్రావిటాన్స్ ఎన్కే పార్టికల్స్ అలా. సో డిపెండింగ్ ఆన్ ది నంబర్ ఆఫ్ పార్టికల్స్ లేకపోతే కేత్ స్టేట్. సో ఇన్ని పార్టికల్స్ ఉన్నాయి. సో ఈ ఆపరేటర్ని ఆపరేట్ చేస్తే ఓన్లీ కేత్ స్టేట్లో ఉన్న పార్టికల్స్ని అది రెడ్యూస్ చేస్తుంది. సో వెన్ ఏకే ఆపరేటర్ ఇస్ బీయింగ్ ఆపరేటర్ ఆన్ దిస్ ఐగన్ స్టేట్, సో ఎన్కేగా ఉన్న నంబర్ని ఎన్కే మైనస్ వన్గా మార్చేసింది. ఆ స్టేట్లో నంబర్ ఆఫ్ పార్టికల్స్ని బై వన్ రెడ్యూస్ చేసేసింది. మిగతా స్టేట్స్తో ఏం చేంజెస్ తేలేదు ఏకే, ఎందుకంటే ఏకే ఆపరేటర్ ఎన్కే మీదనే ఆపరేట్ అవుతుంది అండ్ ఇట్స్ ఐగన్ వాల్యూ ఈస్ రూట్ ఎన్కే. సో ఐగన్ వాల్యూ ఫర్ అన్హిలియేషన్ ఆపరేటర్ ఈస్ రూట్ ఎన్కే. సో ఇది నెక్స్ట్ క్రియేషన్ ఆపరేటర్. ఇదే విధంగా క్రియేషన్ ఆపరేటర్ని ఈ ఐగన్ స్టేట్ మీద ఆపరేట్ చేపిస్తే అది ఎన్కే అనే స్టేట్ మీదనే ఆపరేట్ అయ్యి ఎన్కేగా ఉన్న పార్టికల్స్ని ఎన్కే ప్లస్ వన్ అంటే బై వన్ ఇంక్రీజ్ చేస్తుంది నంబర్ ఆఫ్ పార్టికల్స్ని. సో అది ఇంక్రీజ్ చేసింది అండ్ ఇట్స్ ఐగన్ వాల్యూ ఈస్ రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ వన్. సో ఇది చూసుకున్నాం ఇది. సో ఐగన్ వాల్యూస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అన్నిహిలియేషన్ ఆపరేటర్కి ఎలా ఉంది, క్రియేషన్ ఆపరేటర్కి ఎలా ఉన్నాయి ఐగన్ వాల్యూస్ అది చూసుకోవాలి. సో ఏకేకేమో రూట్ ఆఫ్ ఎన్కే వచ్చింది అండ్ ఏకే డాగర్కేమో రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ వన్. సో వేర్ ఎన్ వన్ ఎన్ టూ ఎన్కే మైనస్ వన్ ఆర్ ద కెట్స్. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, దీన్ని కెట్ అంటామని, ప్రా అండ్ కెట్ నొటేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఆ కెట్ గురించి చెప్తున్నారు. సో ఏకే డిక్రీజెస్ ఎన్కే టు ఎన్కే మైనస్ వన్ సో అన్హిలియేషన్ ఆపరేటర్ అండ్ ఏకే ఇంక్రీజెస్ ఎన్కే టు ఎన్కే ప్లస్ వన్ సో క్రియేషన్ ఆపరేటర్. సో అదే కదా స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తున్నాం, ఏకే వచ్చి నంబర్ని బై వన్ రెడ్యూస్ చేస్తుంది సో అన్హిలియేషన్ అండ్ ఏకే డాగర్ వచ్చి బై వన్ ఇంక్రీజ్ చేస్తుంది ఆ నంబర్ని. సో నెక్స్ట్ సో ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ ఆక్యుపేషన్ నంబర్ ఆపరేటర్ లెట్ అస్ రైట్ ఫుల్లీ ద ఓన్లీ నాన్ వానిషింగ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏకే అండ్ ఏకే డాగర్. సో ఆక్యుపేషన్ నంబర్ ఆపరేటర్, సో అక్కడ మనకు ఏమేమి వస్తాయి, ఏకే డాగర్ ఇంటూ ఏకే అదే కదా ఆక్యుపేషన్ నంబర్, దాన్నే నంబర్ రిప్రజెంటేషన్ నంబర్ ఆపరేటర్ అని అంటాం. సో ఆక్యుపేషన్ నంబర్ ఇస్ నథింగ్ బట్ ఎన్, సో నంబర్ ఆపరేటర్ అలా అంటాం. సీతారాముడు మ్యూట్ చేసుకోమా.
సో సో ఇన్ ఆర్డర్ టు డిఫైన్ ఆక్యుపేషన్ నంబర్ ఆఫ్ రెంటర్ లెట్ అస్ రైట్ ఫుల్లీ ద ఓన్లీ నాన్ వానిషింగ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏకే అండ్ ఏకే డాగర్. సో నంబర్ ఆపరేటర్లో ఎన్ రిప్రజెంటేషన్లో మనకు ఎన్ ఏకే డాగర్ ఏకే వస్తుంది ఆ ఫార్ములాలో. సో మనం అవి రెండు కన్సిడర్ చేయాలి. సో అక్కడ కొన్ని మనకు చాలా ఎలిమెంట్స్ వానిషింగ్ అయిపోతున్నాయి. సో ఏకేలా చూస్తే ఈ ఎలిమెంట్స్ అన్నీ జీరోనే, ఈ పైన ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరో, ఓన్లీ ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కానీ చూస్తే ఈ పైన ఉండే ఎలిమెంట్స్ అన్నీ జీరో, కింద ఉండే ఎలిమెంట్స్ అన్నీ జీరో, ఓన్లీ ఈ ఎలిమెంట్సే ఉన్నాయి. సో దిస్ ఆర్ నథింగ్ అండ్ నాన్ వానిషింగ్ ఎలిమెంట్స్. ఏ ఇవన్నీ వానిష్ అయిన ఎలిమెంట్స్, జీరో ఉన్నాయి కాబట్టి. సో దిస్ ఈ ఒక నంబర్ అనేది ఉంది ఇక్కడ జీరో కాకుండా. సో దీస్ ఆర్ నథింగ్ బట్ నాన్ వానిషింగ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనము లెట్ అస్ రైట్ ఫుల్లీ ద ఓన్లీ నాన్ వానిషింగ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనము నాన్ వానిషింగ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేస్తామంటున్నారు ఫార్ ఏకే అండ్ ఏకే డాగర్. సో ఏకేకి నాన్ వానిషింగ్ ఎలిమెంట్స్ ఇవే. సో ఎన్కే ఎన్కే ప్లస్ వన్, సో ఏకే ఉంది, సో ఎన్కే ప్లస్ వన్ అండ్ ఎన్కే, సో రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ వన్ అండ్ డెల్టా ఆఫ్ ఎన్ఎల్ కమా ఎన్ఎల్ డాష్. సో క్రానకర్ డెల్టా ఆపరేటర్ యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా ఏకే డాగర్ ఎన్కే కమా ఎన్కే ప్లస్ వన్, సో ఏకే డాగరు ఎన్కే ప్లస్ వన్ అండ్ డిస్ ఈస్ ఎన్కే. ఎన్కేగా ఉండే టర్మ్స్ని ఎన్కే ప్లస్ వన్గా మార్చేస్తుంది. సో ఇప్పుడు ఏకే ఆపరేటర్ ఏం చేస్తుంది, ఎన్కే ప్లస్ వన్గా ఉండేదాన్ని ఎన్కేగా మార్చేస్తుంది, అంటే బై వన్ రెడ్యూస్ చేస్తుంది. సో అండ్ ఏకే డాగర్ ఏం చేస్తుంది, ఎన్కేగా ఉండే పార్టికల్స్ని బై వన్ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎన్కే టు ఎన్కే ప్లస్ వన్, సో ఆ విధంగా రాసుకున్నాం. అండ్ రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ వన్ డెల్టా ఆఫ్ ఎన్ వన్ ఎన్ఎల్ ఎన్ఎల్ డాష్. సో అదే కదా ఉండేది మనకు రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ వన్, దీనికి కానీ రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ వన్, దీనికి కానీ రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ వన్. సో అది రాసుకున్నారు. సో నెక్స్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫ్రమ్ రైట్ ఆఫ్ 21/22 ఇల్స్ ఫ్రమ్ రైట్ ఆఫ్ 21/22 ఇల్స్. సో ఇది ఒక మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఏకే ఏకే డాగర్ మ్యాట్రిసెసే కదా మనకు. సో ఈ రెండు మ్యాట్రిసెస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ 21 అనే మ్యాట్రిక్స్ ఇక్కడ ఉంది, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్లో ఈ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేయాలి అంటున్నారు. సో ఇక్కడ ఏకే మ్యాట్రిక్స్ ఉంది, ఆ ఏకే మ్యాట్రిక్స్కి రైట్ హ్యాండ్ సైడ్, సో రైట్ హ్యాండ్ సైడ్ అంటే లెఫ్ట్, రైట్ హ్యాండ్ సైడ్లోనే మల్టిప్లై చేయాలి, లెఫ్ట్ అంటే లెఫ్టే, ఎందుకంటే ఏబి ఇస్ నాట్ ఈక్వల్స్ టు బిఏ ఫర్ మ్యాట్రిసెస్. సో ఇవి మ్యాట్రిసెస్ కాబట్టి రైట్లో చెప్పారు వీళ్ళు. సో ఏకే ఇంటూ ఏకే డాగర్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేస్తే మీకు రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ వన్ ఇంటూ రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ వన్ ఎన్కే ప్లస్ వన్ వచ్చేస్తుంది. ఇక్కడ డెల్టా ఆఫ్ ఎన్ఎల్ కమా ఎన్ఎల్ డాష్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నారు. సో అది బ్రా అండ్ కెట్ నోటేషన్ యూస్ చేస్తారు ఇక్కడ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్రా అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ కెట్. సో కెట్ నోటేషన్, సో అంటే ఈ ఇది ఐగన్ స్టేట్, ఇది ఐగన్ స్టేట్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్, ఐ మీన్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్. సో ఇక్కడ చేస్తే సో ఎన్కే ప్లస్ వన్ డెల్టా ఆఫ్ ఎన్ఎల్ ఎన్ఎల్ డాష్ వచ్చింది. సో సిమిలర్లీ మల్టిప్లికేషన్ ఫ్రమ్ లెఫ్ట్ గివ్స్. సో ఏకేని అలాగే పెట్టుకోవాలి, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఆపరేట్ చేయాలి. సో ఏకేకి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఏకే డాగర్ ఆపరేట్ చేస్తే ఇలా వచ్చింది మీకు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఆపరేట్ చేపిస్తే ఇలా వస్తుంది. అది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ చేస్తే వస్తాయి మా మీకు. సో సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్, సో ఎన్కే ప్లస్ వన్ ఎన్కే ప్లస్ వన్కి ఎన్కే ప్లస్ వన్ వస్తుంది, అదే ఎన్కే కమా ఎన్కే ఉంటే ఎన్కే వస్తుంది. సో అది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ 23 and 24 గివ్స్. సో వాట్ ఈస్, ఇక్కడ కామ్యుటేషన్ ఆఫ్ ఏకే ఏకే డాగర్ ఇచ్చారు. సో దాని ఫార్ములా ఏమి, ఏబి మైనస్ బిఏ. సో ఏకే ఇంటూ ఏకే డాగర్ మైనస్ ఏకే డాగర్ ఇంటూ ఏకే. సో అదే కదా ఇక్కడ కనుక్కొనింది, ఏకే ఇంటూ ఏకే డాగర్కి ఎన్కే ప్లస్ వన్ వచ్చింది, ఏకే డాగర్ ఏకేకి ఎన్కే వచ్చింది. సో ఈ రెండింటిని సప్రాక్ట్ చేస్తే మనకు ఎన్కే ప్లస్ వన్ మైనస్ ఎన్కే వన్ వస్తుంది. సో అదే ఇక్కడ ఇచ్చారు. సో ఈక్వేషన్ 24 ఇండికేట్స్ ద ఆపరేటర్ ఎన్కే
when operating on NK yields NK, NL, NK, that is. So equation 24. So ఇదే కదా ఈక్వేషన్ 24. ఇక్కడ ఏకే డాగర్ ఏకే అంటే ఏమి మనకు నంబర్ ఆపరేటర్. సో ఆ నంబర్ ఆపరేటర్ ఐగన్ ఫంక్షన్ మీద ఆపరేట్ అయితే ఎన్కే వస్తుంది కదా. సో అది చెప్తున్నారు అంటే అక్కడ ఆ పర్టికులర్ పార్ట్లో ఆ పర్టికులర్ స్టేట్లో ఎన్ని నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి అది చెప్తుంది. సో కేత్ స్టేట్ ఆఫ్ ది ఫీల్డ్ వెక్టర్ టెల్స్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద కేత్ స్టేట్ ఆఫ్ ది ఫీల్డ్. ఆ కేత్ స్టేట్ ఆఫ్ ది ఫీల్డ్లో ఎన్ని నంబర్ ఆఫ్ పార్టికల్స్ రిసైడ్ అయి ఉన్నాయి అది చెప్తుంది. సో దాట్ ఫర్ ఎన్కే ఈజ్ ఓసో ఏకే డాగర్ ఏకే ఇస్ కాల్డ్ ది ఆక్యుపేషన్ నంబర్ ఆపరేటర్. సో అందుకే దానికి ఆ పేరు వచ్చింది ఆక్యుపేషన్ నంబర్ ఆపరేటర్. ఆక్యుపేషన్ అంటే ఏమి ఆ పర్టికులర్ స్టేట్లో ఎన్ని ఆక్యుపై అయ్యాయి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఆర్ ఎన్ని ఫోటాన్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ స్టేట్లో. సో ఎలక్ట్రాన్స్ అయితే మనకు ఒక ఎలక్ట్రానే వస్తుంది ఫర్మియాన్స్కి అయితే ప్రోటాన్స్ కానీ న్యూట్రాన్స్ కానీ ఫర్మియాన్స్ కన్సిడర్ చేసుకుంటే ఉంటే ఆ పర్టికులర్ స్టేట్లో ఒకటే వస్తుంది లేకపోతే జీరో వస్తుంది. సో బోసాన్స్కి కన్సిడర్ చేసుకుంటే చాలా పార్టికల్స్ వస్తాయి 0, 1, 2, 3 అంటే ఆ ఫోటాన్స్ ఎన్ని ఫోటాన్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ ఎనర్జీతో. సో అలా వస్తుంది మీకు. సో ఆక్యుపేషన్ నంబర్ అంటాం అందుకే ఎన్ని ఆక్యుపై అయి ఉన్నాయి ఆ పర్టికులర్ స్టేట్లో ఫర్ ది కేత్ స్టేట్ ద టోటల్ నంబర్ ఆపరేటింగ్ ఈల్డ్స్ సమ్మేషన్ ఎన్కే. సో ఇది టోటల్ నంబర్ ఆపరేటర్ ఇది ఓన్లీ నంబర్ ఆపరేటర్ ఫర్ ది కేత్ స్టేట్ ఇది ఒక పర్టికులర్ స్టేట్కి కేత్ పర్టికులర్ స్టేట్కి ఇది వచ్చి ఫర్ ఓవరాల్గా కేఎల్ఎం అన్ని స్టేట్స్కి ఆపరేటింగ్ ఆన్ దీస్ ఈల్డ్స్ మనకు ఈ సమ్మేషన్ వస్తుంది ఇక్కడ కానీ ఎన్కే. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బీయింగ్. సో దీని నుంచి మనకు టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వచ్చేస్తాయి. సో ఒక్కొక్క పార్టికల్ ఒక్కొక్క స్టేట్లో ఉంది. సో జస్ట్ లైక్ స్టెప్స్ ఒక్కొక్క స్టెప్లో కొన్ని ఒక ఫస్ట్ స్టెప్లో 5 మెంబర్స్ ఉన్నారు సెకండ్ స్టెప్లో 4 మెంబర్స్ థర్డ్ స్టెప్లో 3 మెంబర్స్. సో మెట్లు ఉన్నాయి కదా. సో అక్కడ ఓవరాల్ ఎంతమంది ఉన్నారంటే అవన్నీ కౌంట్ చేస్తాం కదా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టేట్ లాగా మనకు. సో ఓవరాల్ నెంబర్ని యాడప్ చేస్తే ఓవరాల్ ఎంతమంది ఉన్నారో వచ్చేస్తుంది. సో అదే విధంగా ప్రతి స్టేట్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి వాటన్నిటిని యాడ్ చేస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వచ్చేస్తాయి. Thus the eigenvalue of operator n is n and so next సో దస్ ద 3 ఆపరేటర్స్ ఆర్ క్వాంటమ్ మెకానికల్ అనలాగ్స్ ఆఫ్ 3 గాడ్స్. సో ఇది మా వెరీ ఇంపార్టెంట్. దస్ ద 3 ఆపరేటర్స్ ఆర్ క్వాంటమ్ మెకానికల్ అనలాగ్స్ ఆఫ్ 3 ఆపరేటర్స్. సో మనకు ఉండేది ఏమి 3 ఆపరేటర్స్. అనలాగ్స్ అంటే సిమిలారిటీ. సో చాలా వరకు మనము కాన్సెప్ట్స్ని సిమిలారిటీస్తో అండర్స్టాండ్ చేసుకుంటాం. సో 3 ఆపరేటర్స్. సో 3 ఆపరేటర్స్ 3 గాడ్స్ అంటున్నారు మా. సో ఆ విధంగా సిమిలారిటీగా మనం అనుకోవాలి అనలాగస్ టు. సో ఫస్ట్ ఆపరేటర్ ఏమి క్రియేషన్ ఆపరేటర్ అన్నాం ఏకే ఏ డాగర్ని. సో దట్ ఈస్ నథింగ్ ఆపరేటర్ ఏం చేస్తా ఉంది పార్టికల్ నెంబర్ని ఇంక్రీజ్ చేపిస్తుంది అంటే క్రియేట్ చేస్తా ఉంది పార్టికల్ని. సో క్రియేటర్ ఈస్ నథింగ్ బట్ బ్రహ్మ అకార్డింగ్ టు హిందూ మైథాలజీ. అండ్ నెక్స్ట్ శివ డిస్ట్రాయర్. సో లైఫ్ తీసుకునేది ఇది వచ్చి బర్త్ టేకింగ్ బర్త్ దిస్ ఈజ్ డయింగ్. సో డిస్ట్రాయర్ శివ అనే గాడ్ డిస్ట్రాయ్ చేసేస్తారు. సో కాబట్టి ఏ. అండ్ విష్ణు ప్రిజర్వర్. సో విష్ణు అంటే ఇంక్రీజ్ చేయరు డిక్రీజ్ కూడా చేయరు ఆ నెంబర్ని మెయింటైన్ చేయడం. సో అదే కదా ఏకే డాగర్ ఏం చేసింది మనకు నంబర్ ఆఫ్ పార్టికల్స్ని ఇంక్రీజ్ చేసింది. సో క్రియేటర్ ఏ వచ్చి అనిహిలియేట్ చేసేసింది డిస్ట్రాయ్ చేసేసింది పార్టికల్స్ని. సో డిస్ట్రాయర్. అండ్ విష్ణు ప్రిజర్వర్. సో నంబర్ ఆపరేటర్ మనకు ఓన్లీ ఎన్ని నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయో అది చెప్పింది అంతే వాటిని ఇంక్రీజ్ చేయడమో డిక్రీజ్ చేయడం చేయలేదు. సో అది చెప్తున్నారు. సో హ్యావింగ్ అప్టైన్డ్ ఏ రిప్రజెంటేషన్ ఇన్ విచ్
all in case or diagonal and Hamiltonian can express as. So Hamiltonian ni ee vidhanga express chesedi cheptunnaru. So ade kinetic energy, potential energy, density undi ikkada. So this is Hamiltonian density ni overall volume lo add up chese manaku Hamiltonian ostundi. Starting nunchi vastundi idi. So next summation k comma l d cube of r. So we get, so finally Hamiltonian ni ee vidhanga express chestunnaru. So xi dagger xi xi place lo uk star uk ul AK dagger AL. So akkada equations vachayi kada manaku xi ki. So yada equations, so equations, so equations ni substitute chestunnaru ante. So substitute chesthe ila vastundi meeku. So doing partial integral on we obtain, so ee term ni integration chesthe ikkada unde ee term ni by integration by parts chesthe we obtain ee vidhanga vastundi manaku. Integration by parts cheyalma. So ade integration of u v d. So integration of u v ani chesthe u integration of v dx minus integration of d by dx of u into integration of v dx aa formula vastundi kada. So aa by parts integration by parts formula apply chesthe idu vastundi finally manaku. So ee deeni place lo idi substitute cheyali. So adi substitute chesesaru and finally so this is nothing but energy p square by 2m plus v. So el ani ichesaru ikkada. So this entire thing is nothing but energy and delta of kl. Eppudaithe k is equals to l avutundo appude neeku 1 vastundi idi integration exist avutundi. Not equals to 1 అయితే 0 అయిపోతుంది. సో దాన్ని క్రానికర్ డెల్టా తో ఇండికేట్ చేశారు. సో ఫైనల్లీ మీరు యాడ్ అప్ చేస్తే దట్ ఇస్ వెన్ k ఇస్ ఈక్వల్స్ టు l చేస్తే l ప్లస్ లో k పెట్టుకోవాలి. l ప్లస్ లో k పెట్టుకుంటే డెల్టా kk 1 దే ek. సో ఈ విధంగా వస్తుంది. సో ఓవర్ ఆల్ దిస్ ఇస్ నంబర్ ఆపరేటర్ ak డాగర్ ak. సో సమ్మేషన్ k nk ek. సో ఫైనల్లీ హామిల్టోనియన్ మీకు ఎలా వచ్చింది? Sum of all the energies. So ఒక్కొక్క ఎనర్జీ లో ఒక్కొక్క నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. సో 5 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీకి 5 పార్టికల్స్, 10 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీకి 10 పార్టికల్స్ అలా అనుకోండి. సో వాటన్నిటిని యాడ్ అప్ చేస్తేనే కదా మనకు ఎనర్జీ వస్తుంది, ఓవరాల్ ఎనర్జీ, సిస్టమ్ యొక్క ఎనర్జీ. సో అది ఆ ఫార్ములా ఆ విధంగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ద ఆపరేటర్ ఎన్కే ఏకే డాగర్ ఏకే ఇస్ నెవర్ నెగటివ్ సిన్స్ ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ అన్ ఆపరేటర్ టైమ్స్ ఇట్ హర్మిషియన్ అడ్జాయింట్. సో ఈ ఆపరేటర్ నెవర్ నెగటివ్ అంటున్నారు. ముందుగానే ముందు డిస్కషన్లో కానీ వచ్చింది మనకు ఎన్కే ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అని. సో అది ఎందుకు నెగటివ్ కాదు అని ఎందుకు చెప్తున్నారు? ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఆపరేటర్ టైమ్స్ ఇట్స్ హర్మిషియన్ అడ్జాయింట్. సో ఆపరేటర్ తన హర్మిషియన్ అడ్జాయింట్కి. So AK into AK dagger కాబట్టి మనకు నెగటివ్ వాల్యూస్ రాదు అంటున్నారు. సో ఇన్ఫాక్ట్ ఫర్ అన్ ఆర్బిట్రరీ నాన్ జీరో స్టేట్ జై బై విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో వి హ్యావ్. సో గ్రేటర్ దాన్ జీరో అంటున్నారు. సో జై అనే స్టేట్ని మనము ఎన్కే ఆపరేటర్తో ఆపరేట్ చేపిస్తున్నాం. జై కమా ఎన్కే ఇంటూ జై. సో వాటిని ఇక్కడ ఆపరేట్ చేపిస్తే సో ఏకే డాగర్ ఏకే దీన్నే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇది కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ జై అవుతుంది. సో అలా చేస్తే మీకు ఏకే ఇంటూ జై హోల్ డాగర్ ఇది ఆ వేవ్ ఫంక్షన్, ఆ వేవ్ ఫంక్షన్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ ఆ రెండు చేస్తే మనకు మాడ్యులస్ ఆ వేవ్ ఫంక్షన్ యొక్క మాడ్యులస్ వచ్చేస్తుంది స్క్వేర్. సో అది కాంప్లెక్స్ నంబర్స్లో వచ్చి ఉంటుంది మీకు. సో దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ జీరో. సో ఇక్కడ నుంచే కదా ముందు కానీ మనము ఎన్కే ఈస్ జీరో గ్రేటర్ దాన్ జీరో ఆర్ ఇట్ హ్యాస్ పాజిటివ్ వాల్యూస్ అన్నాం. సో అదే సేమ్ ఇక్కడ కానీ రిపీట్ అయింది. సో నెక్స్ట్ ఈజ్ సో స్మాలెస్ట్ పాసిబుల్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఎన్కే ఈజ్ జీరో దెన్ దర్ ఎగ్జిస్ట్ ఏ స్టేట్ జై నాట్ ఫర్ విచ్. సో స్మాలెస్ట్ పాసిబుల్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఎన్కే జీరో అంటున్నారు. సో మనకు నెగిటివ్ వాల్యూస్ రావు, పాజిటివ్ వాల్యూస్ వస్తాయి అండ్ జీరోగానే వస్తాయి. నంబర్ ఆఫ్ పార్టికల్స్ క్యాన్ బి జీరో ఆల్సో. సో ఆ స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ వచ్చి జీరో అంటున్నారు. దెన్ దర్ ఎగ్జిస్ట్ ఏ స్టేట్ జై జీరో ఫర్ విచ్. సో అటువంటి కేసులో మనకు జై జీరో అనే స్టేట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటున్నారు ఫార్ విచ్.
So nk into xi 0. So nk is nothing but ak dagger into ak into xi 0 equals 0 for all k. So state lo manaka anni 0 vachestayi a wave function lo. So a particular state lo a particles levu. So atuvantappudu anni ki 0 vachestundi prati state ki. And I mean ground state laga. So ak dagger into xi 0. So this is rising operator. ఈ జై జీరోనే ఈ విధంగా రాసుకుంటున్నారు. సో దిస్ ఈస్ కెట్ నోటేషన్, ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఏకే డాగర్ ఇంటూ జీరో. సో ఏకే డాగర్ ఏం చేస్తుంది, నంబర్ ఆఫ్ పార్టికల్స్ని బై వన్ ఇంక్రీజ్ చేస్తుంది. సో జై జీరో స్టేట్ మీద ఏకే డాగర్ ఆపరేటర్తో ఆపరేట్ చేస్తే మనకు జై ఆఫ్ వన్ అనే స్టేట్ వస్తుంది. సో ఇది ఎలా వచ్చిందంటే బై ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ బై వన్. సో ఎన్కే ఆఫ్ వన్ ఈక్వల్స్ టు వన్, ఇది ఉంది చూడండి. సో దీనికి మీనింగ్ ఏమే, ఎన్కే ఆపరేటరు జై వన్ స్టేట్ మీద ఆపరేట్ అయ్యి మళ్ళీ జై వన్ స్టేటే ఇస్తా ఉంది. సో ఆ జై వన్ స్టేట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి మనకు, వన్ పార్టికల్. సో ఆ కాబట్టి ఆ ఐగన్ వాల్యూవే ఇక్కడ వచ్చింది మీకు. సో ఎన్కే మనకు అదే కదా చెప్తుంది, ఆ పర్టికులర్ స్టేట్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయని. సో వన్ వచ్చింది, ఈజ్ వన్ పార్టికల్ స్టేట్. సో జై ఆఫ్ వన్ ఈజ్ వన్ పార్టికల్ స్టేట్, జై ఆఫ్ జీరో ఈజ్ జీరో పార్టికల్ స్టేట్. అంటే ఏ పార్టికల్స్ ఉండవు ఆ స్టేట్లో. అండ్ ఆల్సో ఏకే డాగర్ ఏఎల్ డాగర్ జై జీరో ఇజ్ వస్ట్ టూ, జై టూ ఇజ్ ఏ టూ ఇస్ ద పార్టికల్ స్టేట్. సో ఎన్కే అనే ఆపరేటర్ జై టూ స్టేట్ మీద ఆపరేట్ అయ్యి మళ్ళీ సేమ్ స్టేట్ ఇస్తుంది. దిట్స్ ఐగన్ వాల్యూ టూ, అంటే టూ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి. సో అది చెప్తున్నాను అమ్మా. సో అదే నువ్వు క్రియేషన్ ఆపరేటర్స్ని టూ టైమ్స్ ఆపరేట్ చేస్తే బై టూ ఇంక్రీజ్ అవుతుంది పార్టికల్ నెంబర్. సో ఏం లేదు ఈ స్టేట్లో పార్టికల్స్, ఒకసారి ఆపరేట్ చేస్తే బై వన్ ఇంక్రీజ్ చేస్తుంది పార్టికల్స్ని. సో జై వన్ వచ్చింది మీకు. ఇంకోసారి ఆపరేట్ చేపిస్తే మళ్ళీ బై వన్ ఇంక్రీజ్ అవుతాయి పార్టికల్ నెంబర్. సో జై టూ అనే స్టేట్ వచ్చింది మీకు. సో ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఎన్కే ఆర్ జీరో అండ్ వన్ టూ త్రీ. సో ఐగన్ వాల్యూస్, సో ఎన్కేకి ఐగన్ వాల్యూస్ ఇలా వస్తాయి. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఎలా వస్తాయంటే దానికి ప్రూఫ్ మా ఇది మొత్తం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అండ్ సో ఇది వచ్చి మీకు అది క్యాల్కులేషన్లేండి. సో క్రియేషను, అనిహిలియేషను, నంబర్ ఆపరేటర్స్. సో ఈ మొత్తం టాపిక్ అది మా. సో దీనిలో మీకు క్రియేషన్ ఆపరేటర్స్కి ఫార్ములాస్, వాటి డిరైవేషన్స్, అండ్ నంబర్ ఆపరేటర్ ఫార్ములా, వాటి ఐగన్ వాల్యూస్, ఆపరేటర్స్ వాటి ఐగన్ వాల్యూస్ వచ్చాయి. సో అది మా.